నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ధేనుక నవలిక నుండి నాలుగో భాగాన్ని వినేసేద్దామండి. ఆ రాత్రి 10 గంటలకు కామాక్షమ్మకు ఆయాసం ఉధృతంగా వచ్చింది. ఎగశ్వాస దీర్ఘశ్వాస ఊపిరి సలుపుకోలేని స్థితిలో ఉన్న ఆ భారీ శరీరాన్ని ముసలాయన రిక్షాలో వేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఓ ఇంజెక్షన్ చేయించుకొచ్చాడు. ఆమె మత్తుగా మంచం మీద పడి కళ్ళు మూసుకున్నది ఓ అరగంటలోనే. కానీ అటు నిర్మల కానీ ఇటు ముసలాయన కానీ రాత్రి 12 అయినా నిద్రపోలేదు. అంతేకాదు, వాళ్ళిద్దరూ వచ్చిన బంధువులందరినీ చుట్టూ కొలువు తీర్చుకుని ఇప్పుడు కామాక్షమ్మకు వచ్చిన ఆయాసానికి కారణం జానకి కాత్యాయని కలిసి చేసే అప్రాచ్యపు పనులేనని తీర్మానాలు చేశారు. ఉదయం 10 గంటలకు కాత్యాయని బయటికి వెళ్లేటందుకు గాను తయారైంది. అప్పటికే ఆ ఇంటికి ఎవరెవరో వచ్చారు. హడావుడి ఎక్కువైంది. కర్మ ఆ రోజు మొదలు పెడుతున్నారు. తెల్లవారిన 6 గంటలోనే ముసలాయన జానకి గదిలోకి వచ్చి గోడకు జారగిలబడి కూర్చున్నాడు. చూడమ్మా జానకి, ఇవాళ 9 చూసావు కదా, మనకు కావలసిన వాళ్ళు 4 వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇంట్లో ఏమీ లేవమ్మా, ఏం చేద్దామంటావు? ఏమైనా ఆలోచించావా? మరి నాకు బాధగానే ఉన్నదమ్మా. కాచ్చయిన తిరుగుతూ ఉంటే నాకు 100 మంది మనుషుల పెట్టులా ఉండేది. ఎవళ్ళో చిన్నపిల్లలు చేసిన వెధవ పనికి ఆ అమ్మాయిని మనసు పాడు చేసుకోవద్దనమ్మా. నిర్మలతో అదే అంటే పాపం పిచ్చిది, అదే నిజమై ఉంటుంది మామయ్య అన్నది అని ఒక్క క్షణం గుక్క తిప్పుకుంటున్నట్టుగా ఆగి, ఏమ్మా జానకి డబ్బు సంగతి ఏం చేద్దామంటావు అన్నాడు. జానకి దృఢంగా అంది, భయమేమీ లేదులేండి, నేనే ఎక్కడో అక్కడ ఏర్పాటు చేస్తాను అంది. మొన్న జరిగిన ఆ అవమానకరమైన సంఘటన తర్వాత కాత్యాయిని జానకి గదిలో నుంచి అసలు బయటికే రావటం లేదు. ఎవరో జానకితో పాటు కాస్త అన్నం తీసుకొచ్చి పడేస్తే పచ్చపు కూడులా మెతుకులు కెలుకుతూ తింటున్నది. జానకితో పాటే చీర చెంగు పరుచుకుని పడుకుంటున్నది. తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికే ఇంత పని చేశారు. రేపు జానకి ఇంత విషయం ఇచ్చి చంపరనేమిటి? కాత్యాయనికి భయంతో మేను కంపించింది. బెదురుతున్న కళ్ళతో జానకిని అస్థికలేరుకున్న తర్వాత శ్మశానంలో అన్నం వండి విస్తట్లో పెట్టి పెట్టగానే దాని చుట్టూ తిరిగే గద్దల్లాంటి లోపలున్న మనుషుల్ని చూస్తూ కూర్చునేది రోజులో చాలా భాగం. నేను వెళ్ళిపోనా? 10వ సారి అడిగింది జానకిని. నువ్వేమైపోతావునని భయంగా ఉన్నదే జానీ. చచ్చిపోవటానికి మించింది మరేమీ జరగదుగా అంది జానకి. నువ్వు చచ్చిపోతే బాబేమైపోతాడే? పిచ్చిదానా, నేను చస్తే వాడు బతుకుతాడటే. హాయిగా ఏమీ తెలియని స్థితిలో పోతేనే వాడికి సుఖం అంది జానకి. కాచ్చయ్యని కళ్ళ ముందు తను వచ్చిన రోజు రాత్రి ఒంటిన ఉన్న చొక్కాకి గుండీలు లేకుండా ఆరుబయట చల్లగాలిలో ముక్కులమ్మట కారిన చీముడి ఎండి అట్టకట్టి జ్వరంతో ఒళ్ళు పేలిపోతూ ఉండగా బిక్కుబిక్కుమంటూ పడున్న బాబు మెదిలాడు. కళ్ళు చెమ్మగిలినయి. ఆహా, నేను వెళ్ళనే జానీ, ఈ రాక్షసుల్ని ఎదిరిస్తాను, వీళ్ళంతా తేలుస్తాను, వీళ్ళ ప్రాణాలు తీస్తాను అంది ఆవేశంగా. నువ్వు చస్తావు, ఎగతాళిగా నవ్వింది జానకి. దూరంగా కుక్కల అరుపులు, రిక్షాలాగిన శబ్దం, ఎవరో వస్తున్నారు. 40 గంటలు తెచ్చిపెట్టుకున్న ఒంటరి బ్రతుక్కి వెలుగునిద్దామన్నట్లుగా కొత్త ఊపిరి పోసుకుని మనస్సును మరింత గట్టిపరుచుకుని బయటకు బయలుదేరింది కాచ్చాయిని. జానకన్నది, ఇక పాతవన్నీ మర్చిపో కాత్యా, నేను చెక్కిస్తాను, బ్యాంకుకి వెళ్ళి డబ్బు పట్టుకురా. అలాగే. జానకి అంత దుఃఖంలోనూ డేలా పడిపోయిన కాత్యాయని ముఖం చూస్తే జాలి నవ్వు ఒకేసారి వచ్చాయి. పిచ్చిదానా, నా మూలకంగా నువ్వెంత అవమానాన్ని మోస్తున్నావే అన్నది చిన్నగా ఆప్యాయంగా మిత్రురాలి ముఖంలోకి ఆత్మీయంగా చూస్తూ. అటు ఆఫీసుకు కూడా వెళ్ళి ఒక్కసారి ఆయనకు నువ్వు ఉద్యోగంలో చేరతావని చెప్పొస్తాను. ఆలోచిద్దామని అన్నాను కదా అంది జానకి. అది కాదు, మనము అనగానే వాళ్ళేమీ ఆర్డర్లు ఇవ్వరు. 6 నెలలు పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు. ఇప్పుడే కాస్త ఈ వేడి మీద వాళ్ళను ప్రయత్నించమంటే ఫలితం బాగుండొచ్చు. వాళ్ళు ఓ నిర్ణయం తీసుకున్నదాకా నువ్వు ఆలోచించు. ఆ పైన ఇష్టమైతే చేరు, కష్టమైతే మానేయి అంది కాత్యాయిని. సరేనే, నీ ఇష్టం, భయం భయంగా అంది జానకి. కాత్యాయిని బయటకు వచ్చి గేటు తీస్తూ ఉండగా రామ్మూర్తి ఆఫీసులో పనిచేసే మనిషి లోపలికొస్తూ కనిపించాడు.
కాత్యాయని వెనక్కి వచ్చింది. ముసలాయన ఆ గోడ వారు కూర్చునే ఉన్నాడు. ఈ రోజున హైదరాబాద్ నుంచి మా డైరెక్టర్ వస్తున్నాడు. వారు ఉద్యోగంలో చేరతారనే పక్షంలో ఆయనతో మాట్లాడతానన్నారు మా మేనేజరు. ఆ విషయం ఆ ఇంట్లో అందున పాములాంటి ముసలాయన ముందు ప్రస్తావించటం కార్త్యాయనకు అసలు ఇష్టం లేదు. నేనే అక్కడికి వద్దామనుకుంటున్నాను, పదండి అన్నది ఇక అంతటితో ఆ విషయాన్ని తుంచేస్తున్నట్టుగా. కానీ ముసలాయన వదలలేదు వచ్చిన తన్ని. తీగంతా కదిలించాడు. నిర్మల వచ్చి తలుపు దగ్గర నించున్నది. కాసేపు దీర్ఘాలు తీసింది. కళ్ళు మెటకరించి కార్త్యాయని వంక చూస్తూ ముసలాయన చివరికి లేచి నుంచుంటూ, చాలా బాగుంది నాయన, తప్పకుండా చేరుతుందని చెప్పు. జీవితంలో ఇక అంతకు మించిన ఆధారం ఇంకే ఉన్నది. దేవుడిప్పుడు నీ రూపంలో వచ్చినట్టుగా ఉన్నది నాకు. నువ్వు నూరేళ్లు బతుకు నాయన అన్నాడు. ఆయనతో పాటే కాత్యాయని బయటకు వెళ్ళిపోయింది. నిర్మల ముసలాయన్ను మేడ మీదకు, ఆయన వయసును కూడా గమనించకుండా చెయ్యి పట్టుకుని బరబరాలాక్కెళ్ళింది. మామయ్యతో చాలా నిర్మోహమటంగా మాట్లాడింది. మామయ్య, నీకు మీ ఊళ్ళో మనుషుల తలకాయల్ని చిటికలో తీయించేసేయగలవన్న పేరున్నదని నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే లక్షాధికారులు భిక్షాధికారులు అవుతారని, అడుక్కు తినేవాళ్ళు అందం ఎక్కుతారని నాకు తెలుసు. అలాంటి నువ్వే ఇంత చిన్న విషయాల్లో కూడా పప్పుల పాలేస్తావని నేను అనుకోలేదు. జానకిని ఉద్యోగంలో చేరనిస్తే ఆవిడగారు మన గుప్పిట్లో ఉంటుందంటావా అంది. ముసలాయన నవ్వాడు. ముద్దొచ్చే చిన్న పావు నోరు తెరిచి నాలుగు బయటపెట్టి నవ్వినంత అందంగా నవ్వాడు. అమ్మా నిర్మల తల్లి, ఎప్పుడు నాలుగుకు తేనె ఆరంగా ఆరంగా రాస్తూనే ఉండాలమ్మా. జానక చేరుతుంది అన్నాను. అందరి దృష్టిలో ఇప్పుడు మనం ఆమె మేలు కోరేవాళ్ళమే అయ్యావా? రేపు ఆఫీసుల చుట్టూ తిరగవలసిన వాడిని నేనేనా? తిరగవలసినంత తిరిగి, హరాయించుకోవలసినంత హరాయించుకుని, అక్కడ చెప్పాల్సిందేదో చెప్పేసి చప్పరిస్తే సరిపోలా? ఓహో, నిర్మల కఠినంగా అంది. మీ తరం ఆలోచనలకు బూజు పట్టింది మామయ్య. ఆ కార్త్యాయని ఉన్నంతకాలం నువ్వేమీ చేయలేవు, నీ ఎత్తులేమీ సాగవు అంది. కళ్ళల్లో నుంచి ప్రాణం పోయిన శవం చూపుల్లా ఒక్కసారి తాలెత్తి మండిపోతున్న తూర్పు వైపుకు చూస్తూ, దీనికొక్కటే మందు మామయ్య, రేపే కదా 10వ రోజు, చీకటితో తీసుకెళ్లి గుండు కొట్టించేస్తే సరి. జీవితాంతం దాన్ని వంటింట్లో నుంచి బయటికి రాకుండా సమాధి చేసినట్లే. ఇక ఉద్యోగము లేదు, సద్యోగము లేదు, విషం చిమ్ముతూ అంది. ముసలాయన ఆ ఆడదాని తెలివి ముందు అఖండుడనిపించుకున్న తన తెలివి ఎంత అన్నట్లు కుంచుకుపోయి నోట మాట లేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. మరో కంటికి తెలియకూడదు మామయ్య, అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ మనిషి ఆకారమే మారిపోవాలి అంది హెచ్చరికగా నిర్మల. మధ్యాహ్నం 1 గంటకల్లా ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ వచ్చాయి. ముసలాయన వచ్చి జానక గదిలో కూర్చున్నాడు గోడవార. అమ్మా జానకి, నీ జీవితం ఇలా అస్తవ్యస్తం అయిపోయిందే అని దిగులు పడి చస్తున్నాను. దేవుడు ఓ సన్నని బాట అంటూ చూపించాడు. దాని వెంటే నడవాలమ్మా నువ్వు, ఉద్యోగంలో చేరిపోతల్లి. జానకి మాట్లాడలేదు. కాత్యాయని ఒక పక్కన ఒదిగి పడుకుని ఉంది. ఈ మనస్తాపం మర్చిపోవాలి అంటే కాస్త పరిసరాల మార్పు కావాలమ్మా. మీ ఇంటికి వెళ్ళి 2-3 నెలలు ఉండొస్తావేమిటి? ఈ ఇంటి విషయంలో దిగులు పడబోకు. నేనున్నాను, నిర్మలున్నది, పెద్దది అత్తగారి కామాక్షి ఉన్నది. కష్టమో నష్టమో మేం పడుంటాం మరి అన్నాడు. కాత్యాయని ఇక తప్పదన్నట్లుగా కల్పించుకున్నది. అక్కడ ఏమున్నదనండి, ఎవరున్నారని వెళ్తుంది? ప్రస్తుతం చస్తూ వాళ్ళ నాన్న ఇచ్చిన మట్టి కొంప దాని బ్రతుకులాగానే కూలేటందుకు సిద్ధంగా ఉంది అంది. శాస్త్రం ఉన్నది కదమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండి రావటం రివాజు అన్నాడు ముసలాయన. పోనీ బాబాయ్ గారు, మీ ఇంటికి తీసుకువెళ్తే సరిపోతుందిగా, మీరు దానికి తండ్రి లాంటి వారేగా అంది. ఆయన హాయిగా నవ్వాడు. నిజమేనమ్మా, జానకి తల్లి ఊ అనాలే గాని అంతకు మించిన ఆనందం నాకే ఉన్నది. దగ్గరుండి తీసుకువెళ్ళను, కానీ మా ఇంటికి వచ్చినా నిర్మల ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఉన్న పుట్టింటికి వెళ్ళినట్లు కాదు కదమ్మా. అందుకు గాని కాత్యాయనికి ఇంకా ఆయనతో మాట్లాడటం శుద్ధ దండగనిపించింది. జానకి అన్నది, నేను ఎక్కడికి వెళ్ళనండి, ఇదే నా ఇల్లు, పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా. అవునమ్మా అవును, కాదని ఎవరనగలరు? నీకు ప్రస్తుతం అత్తగారే తల్లిదండ్రిను. సరేనమ్మా, సంతోషం. అంతగా అలా వెళ్ళటం శాస్త్రరీత్యా తప్పదు అనుకుంటే మా ఇంటికి వస్తుందిలేండి
అంది కాత్యాయని విషయాన్ని అక్కడితో త్రుంచివేస్తున్నట్టుగా. నాకు తెలుసునమ్మా, మనమంతా ఉండగా జానకి తల్లికి లోటేమిటి? అది సరే కానీ అమ్మా, రేపు దానాలు ఏమేమి ఇవ్వాలో ఆలోచించావా? కాత్యాయని లేచి కూర్చుంటూ అంది, బాబాయ్ గారు నేనొక్కడ చెప్తాను వింటారా? దేవుడు అనేవాడు ఉంటే దానికి ఈ వయసులో ఈ అన్యాయం జరిగేది కాదు. అలాంటిది అది సర్వనాశనమై కూర్చున్నది, అది ఇంకొకరికి దానాలు ఇవ్వటం ఏమిటండి? అమ్మమ్మ అట్లా అనొద్దమ్మా, అలా అనొద్దు. చచ్చినా బ్రతికినా వాడు మనవాడే, వాడికి మనస్తాపం కలిగించొద్దు అన్నాడు ముసలాయన. మీరేమైనా అనండి బాబాయ్ గారు, బాబుకు మిగల్చకుండా ఒక్క పైసా అనవసరంగా ఖర్చు పెట్టినా అది దుర్వినియోగం చేసినట్లే. దానివల్ల చనిపోయిన ఆయన సంతోషిస్తాడని నేననుకోను. కాస్త కరుకుగానే అంది జానకి. నిర్మల గాలి దుమారంలా దూసుకొచ్చింది. అవునవును, ఇలా పోగు చేసి అట్టిపెట్టి దొంగల సూట్ కేసులు నింపితే వాడు సంతోషిస్తాడు కదూ. అవును, అదేగా మీరు కోరుకునేది అంది ఎగతాళిగా. నిర్మల, జానకి కోపాన్ని ఎంత నిగ్రహించుకుందామనుకున్నా నిగ్రహించుకోలేకపోయింది. ఊగిపోతూ పెద్దగా అరవసాగింది మతిస్థిమితం తప్పిన దానిలా. నిర్మల, ఇంకొక్కసారి నోరు జారి ఎవరైనా సరే కాత్యాయనిని దొంగ అంటే నేను సహించను. అంతేకాదు అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరూ ఈ గడపలో ఉండనవసరం లేదు, ఉండనక్కర్లేదు. వాళ్ళు చనిపోయిన ఆయనకు కానీ నాకు కానీ ఎంత దగ్గర వారైనా సరే, ఆత్మీయులైనా సరే, మరొకసారి ఇలా నా చేత చెప్పించుకోవలసిన అవసరం కలగకూడదు, గుర్తుంచుకోండి. రొప్పుతూ పడిపోయింది. సాయంత్రం 6 గంటల వేళ కాత్యాయని పేరున ఓ టెలిగ్రామ్ వచ్చింది. దాన్ని విప్పి చదువుతూనే తత్తరపడిపోయింది కాత్యాయని. కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. ఉబ్బుకుతున్న నీళ్లతో కళ్ళు నిండిపోతున్నాయి. ముఖమంతా కళాహీరమైపోయింది. ఏమైంది అంది జానకి ఆదుర్దాగా. ఆయనకు స్కూటర్ యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో చేర్చారట, సీరియస్గా ఉంది, వెంటనే రమ్మనమంటూ టెలిగ్రామ్ ఇచ్చారు అంది పెద్ద పెట్టున ఏడుస్తూ. అయ్యో ఎంత ఘోరం జరిగింది తల్లి, మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయమ్మా. అమ్మా నిర్మల తల్లి వంట అయిందేమో కనుక్కో, భోంచేసి వెళ్తుంది అన్నాడు గోడ వారగా కూర్చున్న ముసలాయన లేచి నించుంటూ. నేను వెళ్తానే జాని అంది ఏడుస్తూనే కాచ్చాయిని. చెడిపోయే వాళ్లను ఎందరుండి ఏం బాగు చేయగలరు? ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి బాగోగులు వాళ్ళవి. ఆయన ఆసుపత్రిలో ఎలా ఉన్నారో అన్న భయం. జానకి మీద, ఆమె నిస్సహాయ పరిస్థితుల మీద నల్ల దుప్పటిని కప్పేసి మరుగుపరిచింది. సూట్ కేసు సర్దుకుని బయటకొస్తున్నదల్లా ముసలాయన్ని చూస్తూనే, బాబాయ్ గారు ఇందులో మీ సొమ్ములేమన్నా తీసుకువెళ్తున్నానేమో ఒకసారి చూసుకోండి, తర్వాత నాకు అభండాలు మోయాల్సిన అవసరం ఉండదు అంటూనే సూట్ కేసును ఆయన ముందర పడేసింది. ఆయన అవాక్కయ్యాడు ఈ అనుకోని ఉపద్రవానికి. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఎవరో పిల్లలు తెలియక చేసిన పిచ్చి పనుకు లేచిన తుఫాన్ అది అని. మర్చిపోమ్మా, అంతా మర్చిపోయి వెళ్ళిరా అమ్మా, నీకు అన్ని విధాల మేలే జరగాలని పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. నువ్వు నా కన్న బిడ్డలాంటిదానివి. జానకి లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. వెళ్ళొస్తానే జానకి అంటూ ఇక అక్కడుండటం కష్టమన్నట్లుగా సూట్ కేసును చేతిలోకి తీసుకుని బయటకు వచ్చేసింది. గేటు దాటుతూ ఉండగా రావులమ్మే వచ్చి, నేను పట్టుకొస్తాను ఇయ్యండి అమ్మా అంటూ చేతిలోని సూట్ కేసును తీసుకుంది. ఇల్లు దాటి బరువెక్కిన గుండెలతో 4 అడుగులు వేసిన తర్వాత రావులమ్మే అన్నది కాలుతున్న కాచ్చాయిన మనసు మీద మరిన్ని వేణీళ్లు పోస్తున్నట్లుగా. అమ్మా మీరు వెళ్ళిపోతున్నారు, జానకమ్మ పని మరీ అన్యాయమైపోతుందేమోనమ్మా అని. ఏం చేయమంటావు మరి అంది కాత్యాయన దిగులుగా. అదేనమ్మా, మీరొచ్చిందాక నన్ను ఇక్కడే ఉండమంటారా? మా వాణ్ణి ఓ చొక్కేసుకుని ఇక్కడే పడి ఉండమంటాను అంది. వద్దే రాములు అన్నది సాలోచనగా ఒక క్షణం ఆగి. ఆ రాక్షసులకు ఎవరు అడ్డొస్తే వాళ్లను ఈడ్చి పక్కకు లాగేయటమే పని. రేపు మీ మీద కేసు ఏదైనా బనాయించి జైలుకు పంపిస్తే ఏం చేస్తారే అన్నది అసహాయంగా నెట్టూర్పు విడుస్తూ. రాములమ్మ భయపడ్డట్టుగా మాట్లాడలేదు. ఏమైనా జాగ్రత్త, నేను 2 రోజుల్లో ఆయనకు దెబ్బలు తగ్గితే వస్తాను. లేదు, దాని కర్మ దానిది, నా కర్మ నాదీను. ఖాళీ రిక్షా ఎదురుపడింది. సూట్ కేసు దాంట్లో పడేసి ఎక్కి కూర్చుంది కాచ్చాయని బరువైన గుండెతో. భర్తకి ఎలా ఉన్నదో, ఎలాంటి ఆకారంలో మనిషిని చూడాల్సి వస్తుందో అన్న ఆదుర్దాలు ఉన్న కాచ్చాయనికి ఆ బస్సు ప్రయాణం ఎడ్లబండి ప్రయాణంలో ఉన్నట్లు అనిపించింది. గంటలు, రోజులు, సంవత్సరాలు
యుగాలు గడుస్తున్నట్లుంది బస్సు బయలుదేరి. ఇంకా గమ్యం చేరదేం, ఇంతకంటే తొందరగా వెళ్ళలేదా? తల పగిలిపోతుంది. ఏయ్ డ్రైవరు, నీ గొంతు పిసికేస్తాను, ఎందుకు ఇక్కడ బస్సు ఆపావు? పిచ్చిగా నాలుగు వైపులు చూసింది. ఇదేమిటి, ఇవన్నీ తను ఎప్పుడో చూసినట్లున్నాయే. అరే తన ఊరు వచ్చేసిందే. సూట్ కేసు తీసుకుని లోయలోకి దిగిపోతున్నట్లుగా ఊగిపోతూ బస్సు దిగింది. ఎక్కడికి వెళ్ళాలి తను? హాస్పిటల్కా, ఇంటికా? ఆయన ఎలా ఉన్నాడో? సీరియస్ అన్నారు, అసలు బ్రతికే ఉన్నాడా? అబ్బా ఈ సూట్ కేసు ఏంటి ఇంత బరువుగా ఉంది, విసిరి అవతల పారేస్తే. హే రిక్షా, ఇంటికి వెళ్ళాలి. భగవంతుడా ఆయన రక్షించు, నన్ను రక్షించు, ఆయన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. రక్షించండి, మీరంతా నన్ను రక్షించండి, నేను ఈ దుఃఖాన్ని భరించలేను. ఇంటి ముందు రిక్షా ఆగింది. ఇంట్లో ఎవ్వరూ లేరా? తలుపుకు తాళం కూడా లేదే. ఇక ఆలస్యం భరించలేనట్లుగా దడదడా బాదుతున్నది తలుపును. పిచ్చిగా బాదింది, ఊపిరి బెగబట్టుకుని బాదుతోంది. ఎవరో వస్తున్నారు, అడుగుల సవడి. తలుపు బార్లా తెరుచుకుంది. తలుపు తెరిచిన వ్యక్తి రెండు చేతులను అలాగే తలుపు మీద ఉంచి నిల్చున్నాడు. కాత్యాయనకి ఏమీ అర్థం కాలేదు, నమ్మలేకపోతోంది. కళ్ళు విచిత్రంగా రెపరెపలాడించింది, అంతా అయోమయం. మీరు? అవును నేనే, లోపలికి రా అన్నాడు. చేతిలోని సూట్ కేసును అక్కడే వదిలేసి అతని మీద పడిపోయి గొల్లు గొల్లు నేడవసాగింది. మీకు స్కూటర్ యాక్సిడెంట్ అవ్వలేదా? ఏడుస్తూనే అడిగింది. అతడు బిత్తరపోయాడు. నాకు స్కూటర్ యాక్సిడెంటా అన్నాడు ఆశ్చర్యంగా. తెల్లవారుజామున 4 గంటలకే ఆ ఇంట్లో హడావుడి మొదలైంది. పెద్దవాళ్ళు 4 లేచారు, జానకిని లేపారు, తలంటి పోశారు, అట్టలు కట్టినట్లున్న పొడవాటి జుట్టును చిక్కుతీసి జడవేశారు. ఒక ఆమె వచ్చి కాళ్లకు పారాణి పెట్టింది, ముఖానికి చక్కగా గుండ్రంగా రూపాయంత బొట్టు పెట్టింది. తెల్లని మల్లెపూల దండ తలలో తురుముతూ ఉండగా జానకి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ వద్దండి అంది. తప్పమ్మా, వద్దనకూడదు, జీవితంలో ఇదే ఆఖరిసారి నువ్వు పూలు పెట్టుకోవటం, పెట్టుకోవాలమ్మా. నాకు ఆఖరిసారి ఎన్నడో అయిపోయింది, ఇంకోసారి రాదు, వద్దండి అంది. ఎంత చక్కటి తలకట్టు, అదృష్టం లేనప్పుడు ఎంత ఉండి ఏమి లాభం. ఒక ముసలామె దీర్ఘం తీసింది. ఎవరెవరో ఆడవాళ్ళు వస్తున్నారు, కూర్చుని ఏడుస్తున్న జానకిని తొంగిచూసి వెళ్తున్నారు. ఒక ఆమె అన్నది, నిర్మల మళ్ళీ వచ్చేటప్పటికి బాబుని ఎక్కడికైనా తీసుకువెళ్ళమ్మా, దడుచుకుంటాడేమో అంది. జానకి తలెత్తి బాబు వంక చూసింది. వాళ్ళ మాటలేమిటో వింతగా వినపడుతున్నాయి. తన జుట్టు గురించి జాలిపడటం, తనకు పూలు పెట్టడం, తన బాబు జడుచుకుంటాడనటం, ఇదంతా చూస్తూ ఉంటే లీలగా మెదులుతున్న భయానికి భాష్యం చెబుతున్నట్లుగా ఇంటి ముందు కుక్క ఏడుపు వినపడింది. అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి? వింతగా పిచ్చిగా నలువైపులా చూడసాగింది. ఏం చేస్తారు తనని? తన జుట్టు తీయించి నెత్తిన ముసుగు వేస్తారా? నిజమా, నిజమా అది? భయంతో వణుకుతూ చుట్టూ చూసింది. అంతా రాక్షసుల్లా, దెయ్యాల్లా, భూతాల్లా వెకటాటహాసాలు చేస్తూ కనపడుతున్నారు. రిక్షాలు వచ్చినాయి నిర్మలమ్మ. ముసలాయన లేచి చొక్కా తొడుక్కుని భుజాన కండువా వేసుకున్నాడు. వీళ్ళంతా కలిసి బ్రతికున్న తనని తన బావుని సజీవ సమాధి చేస్తున్నట్టే అనిపిస్తున్నది. వీళ్ళందరినీ ఎగర్తించి ముఖాలు పగలగొట్టేసి ఈ ఆచారాల శృంఖలాలను తెరించేసుకుని ఎక్కడికైనా పారిపోతేను? ఎక్కడికి పారిపోగలుగుతుంది తను ఈ కటకటాల బ్రతుకునండి? ఊహో, అసలు ఆయనే పోయిన తర్వాత ఇవన్నీ తనకెందుకు? ఇంత పొడవాటి జడ లేకపోతేనే, ఈ రంగురంగుల చీర లేకపోతేనే, ఈ చేతులకు గాజులు ఎందుకు, మెళ్ళ ఈ మంగళసూత్రాలు ఎందుకు, అసలు ఈ బ్రతికే దేనికి? వద్దు వద్దు, ఆహా కావాలి కావాలి, బాబు పెద్దవాడవ్వాలి, బట్ట కట్టాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, వృద్ధిలోకి రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కలగాలి. ఏది కావాలి ఏది వద్దు? కళ్ళు గిర్రని తిరుగుతున్నాయి. మీది మీదికి ఏదో భూతం నాలుకలు చాచుకుని పొగలు కక్కుతూ తననే తన బావును మింగేటందుకు వస్తోందా అన్నట్టుగా ఉంది. చీకటి, చుట్టూ పొగలు, దూరంగా ఉన్న బాబును లాక్కుపోయి ముందుకు వంగుతూ భయంతో కెవ్వున అరిచి పడిపోయింది జానకి. 4 మూగారు, గోలా హడావుడి. ఏమైంది ఏమైంది?
ఒక ఆమె ముందుకు వంగి కాసిన నీళ్లు జానకి ముఖం మీద చిలకరించింది. భయపడుతున్న మనిషిని పట్టుకుని సేద తీరుస్తున్నట్లుగా తన ఒళ్ళోకి చేర్చుకుని వెన్ను రాస్తోంది. అందరూ ముందుకు వంగి జానకి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్నట్టుగా చూస్తున్నారు. ముందు గదిలో ఉన్న టేబుల్ మీద గడియారం, స్టెతస్కోపులో డాక్టర్కు వినపడుతున్న గుండె శబ్దంలా ఆ ఇంట్లో అందరికీ వినపడుతోంది. నిర్మలే అన్నది, ఎలాగున్నావిడగా నీ మళ్ళీ తెల్లారుతుంది అని. అప్పటికే జానకి కొద్దిగా కళ్ళు తెరిచింది. తలంతా నాజుగా ఉంది, బరువుగా అనిపిస్తుంది, పళ్ళ చక్రాల మధ్య పెట్టి బిగించినట్లుగా ఉంది. జానకిని ఒళ్ళో పెట్టుకున్న ఆమె ముందుకు వంగి లేమ్మా అన్నది. జానకి పిచ్చి చూపులు చూస్తూ ఉంటే ఆమెకు భయం వేసింది. ఏమ్మా కళ్ళు తిరిగినాయా? జానకి తేరుకుని సిగ్గుపడుతున్నట్లుగా లేచి కూర్చుంది. తన వంకే చూస్తున్న చుట్టూ మనుషుల్ని చూసింది. గుడ్ల గోబలా మిణుకు మిణుకుమంటున్న కళ్ళతో చూస్తున్న ముసలాయన్ను చూసింది. శిఖండిలా నిలబడి ఉన్న ఆడబిడ్డ నిర్మలను చూసింది. ప్రాణహీనుల్లా పోగైన జనాన్ని చూసింది. బిగుసుకుపోయి సర్వనాశనానికి సిద్ధపడుతున్నట్లుగా లేచి నించుంటూ పదండి అంది దృఢంగా. ఆమె కంఠానికి అందరూ తడబడ్డారు, భయపడ్డారు. జానకి మతిభ్రమణం కాలేదు కదా అన్నట్లు వెనక వెనకే నడవసాగారు. ముందుకు నడుస్తున్న గుంపులో నుంచి నిర్మల ముసలాయన్ని వెనక్కి పిలిచింది. మావయ్య, అన్ని ఏర్పాట్లు చేసావు కదా, నల్ల త్రాచులాంటి దాని ఆ బారుడు జడను చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు కంపరమెత్తుతుంది అన్నది అసహ్యంగా మొహం పెట్టి. నిర్మల తల్లి, మావయ్య మాట అంటే మాటే, చూస్తావుగా మేము వచ్చేటప్పటికీ కాస్త ఆ గదిలో ప్రమిదిలో ఇంత నూనె పోసి దీపం వెలిగించి పెట్టమ్మా మర్చిపోకుండా. ముసలాయన ముందుకు వెళ్తున్న వాళ్లలో కలిశాడు. ఇంతలోనే రివ్వుమంటూ ఓ ట్యాక్సీ వచ్చి ఆగింది. ముసలాయన ఎత్తిన కాలు ఎత్తినట్టే బిగుసుకుపోయింది. ట్యాక్సీ తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. ఆగి ఉన్న ట్యాక్సీ తలుపు తెరుచుకుని కాచ్చాయిని దిగుతున్నది. ముసలాయన నెత్తిన పిడుగు పడ్డట్టుగా గిలగిల్లాడిపోయాడు. కాచ్చాయిని తల్లి, చిన్నదానివి ఇక్కడికి రాకూడదు అంటే వినకుండా వచ్చావు కదమ్మా. ఇక్కడ జరిగే తంతంతా నువ్వు చూడటం అంత మంచిది కాదమ్మా. పద, మనం వెళ్ళి అక్కడ కోనేటి పక్కన కూర్చుందాం. అంతా అయిన తర్వాత వాళ్ళు ఇటే వస్తారు, ఇంటికి కలిసి వెళ్ళొచ్చు అన్నాడు. చెరువు గట్టునంతా ఆక్రమించినట్లున్న మర్రి చెట్టు అమావాస్య నాటి రాత్రి జుట్టు విరబోసుకుని నృత్యం చేస్తున్న దెయ్యంలా ఉంది. నీళ్ల మీద నుంచి వస్తున్న గాలి ఒంటరి ప్రయాణికులను చుట్టివేస్తున్న దెయ్యాల కౌగిలింతలా ఉంది. చెట్ల మీద గుంపులు గుంపులుగా ఉన్న పక్షులు మనుషుల్ని వెళ్లగొట్టేటందుకు అన్నట్లుగా ఆకులను టపటపలాడిస్తున్నాయి. కాత్యాయిని జానకిని చూస్తూ నిల్చున్నది. ఎవరో స్త్రీ ఎదురుగా కూర్చుని జానకి చేతులు గాజులు పగలగొట్టింది, మెట్టెలు తీసేసింది, బొట్టు చెరిపేసింది, మంగళసూత్రాలు తెంపేసింది. జానకి మౌనంగా శిలలా కూర్చున్నది. కాత్యాయనికి దుఃఖం ఆగటం లేదు, కంటి వెంట నీరు కారుతోంది. జానకి బ్రతుకు తన కళ్ళెదుటినే మూడైపోతున్నది. మళ్ళా ముసలాయన కాత్యాయనికి పక్కగా వచ్చాడు. భయపడతావేమోనమ్మా, అవతలకు వెళ్దాం పాదా అన్నాడు. పర్వాలేదండి బాబాయ్ గారు, నన్ను ఇక్కడే ఉండనివ్వండి అంది. ఎవరో మగ మనిషి జానకి ఎదురుగ్గా కూర్చున్నాడు. చిన్న గిన్నెతో నీళ్లు తీసుకుని తల మీద చల్లాడు. జానకి మాట్లాడలేదు, తనలో జీవం లేనట్టుగా బీగుసుకుపోయి కూర్చున్నది. కాత్యాయనికి అక్కడ జరుగుతున్నదేమిటో అర్థం కానట్లుగా ఒక క్షణం కళ్ళు చీకిలించి చూసింది. ఆ పైన మెరుపులా అతని చేతిలో మెరిసిన కత్తిని చూస్తూనే ఓ పులిలాగా ముందుకు దూకింది. ఏమిటది, ఏం చేస్తున్నావు అంది పిడుగులు కురిపిస్తున్నట్లుగా. అతడు ఉలిక్కి పడి తలెత్తాడు. చెట్టుకు ఆనుకుని నిల్చున్న ముసలాయన ముందుకు పరిగెత్తుకొచ్చాడు. నేను చెప్పాను కదమ్మా నువ్వు భయపడతావని, వెళ్దాం పదా. ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతున్నది ఏమీ లేదు, ఇది మామూలే వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమే. ఈనాడు పుట్టింది కాదు ఇది, ఈ గడ్డ మీద అనాదిగా జరుగుతున్నదే. బాబాయ్ గారు కర్కశంగా సింహం గర్జిస్తున్నట్టుగా అరిచింది. అవునమ్మా కాచ్చాయిని తల్లి, అది నిజం. జానికి అత్తగారిని చూశావు కదా, ఆ కుటుంబంలో అలా జరిగి తీరాలి, కాకపోతే ఆ వంశం సర్వనాశనం అయిపోతుందమ్మా. ఛ, పెద్దవారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? 23 ఏళ్ళు కూడా నిండని దాని మొగుడు చచ్చాడని జుట్టు తీయించి సమాధి చేస్తారా? ఇదేనా మీ పెద్దరికం? ఇదేనా మీ నిర్వాకం? ఇదేనా మీరు చేయవలసిన పని? కళ్ళెమ్మట ఆచీకట్లోని నిప్పులు కురిపిస్తూ వగరుస్తున్నది. ఆ చెరువుగట్టున అంతటి చల్లటి వాతావరణము
ఒక్కసారిగా వేడెక్కినట్లే అనిపించగా ఆ కేకలకు చెట్ల గుబుర్లను అల్లల్లాడిస్తూ పక్షులన్నీ ఒక్కసారిగా పైకెగిరాయి. తప్పమ్మా కాచాయిని అడ్డు చెప్పకు, జానకి నా కూతురు లాంటిది. ఆ అమ్మాయిని మరొకరు వేలెత్తి చూపించటం నేను సహించలేను. నువ్వు యువతలకు రా తల్లి, లేకపోతే నలుగురు నవ్విపోతారు అన్నాడు. నలుగురు నవ్వని ఏడవని మరెవ్వరి కోసమో జానకి బ్రతకదు. ఇలా జరగటానికి వీల్లేదు. మీ శాస్త్రాలు తగలేయండి, మీ వంశాలని కట్టకట్టి గాంగులో దింపండి. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా ఇలా జరగనివ్వను. నాకు తెలుసు బాబాయ్ గారు, ఇలాంటి ఘోరం ఏదో జరుగుతుందనే అర్ధరాత్రి పూట పాడొచ్చింది అంది. అందరూ చెక్కబొమ్మల్లాగానే నిలబడిపోయి ఉన్నారు. ముసలైనా ఇక మంచిగా పోతే లాభం లేదన్నట్టుగా ముందుకొచ్చి కంఠం హెచ్చించి, కాత్యాయిని, ఇది మా కుటుంబ వ్యవహారం, ఇందులో ఇతరుల జోక్యాన్ని నేను సహించలేను. నేను అసలే మంచివాణ్ణి కాదు. ఆ తర్వాత ఏమనుకుని పశ్చాత్తాపడి ఏమీ లాభం లేదు. నువ్వు దీనికి అడ్డొచ్చావా, ఫలితం అనుభవిస్తావు. అడ్డులే, ఇది జరిగి తీరాల్సిందే. ఏయ్, నీ పన్ను కానిచ్చేవయ్యా అన్నాడు. కాచ్యాయిని త్రాచుల బుసలు కొడుతూ మరొక అడుగు ముందుకు వేసింది. ఉసే జానకి, లేవే, లే అక్కడి నుంచి. చేయించుకున్న భాగవతం చాలు గానీ లే. చచ్చిన పీనుగులు అలా పడి ఉండకపోతే కాస్త కంఠం పెద్దది చేసి కేకలన్న వేసి నలుగురిని పోగు చేయలేవుటే. ఎవడ్రా అక్కడ, దాని ఒంటి మీద చెయ్యేసావో పళ్ళు రాలు కొడతాను. పోలీసుల్ని పిలిపించి బేడీలు వేయిస్తాను. జాగ్రత్త, ఎవరైనా సరే నోరెత్తారో మర్యాద దక్కదు. లేవ్వే నిద్రమొహమల్లే. కాత్యాయిని ముడుచుకు కూర్చున్న జానకిని ఒక్క ఉదుటిన పైకి కలావులాగి బరబర భూతాల్లాంటి ఆ భయంకరమైన చెట్టు కింద నుంచి బయటికి లాక్కొచ్చింది. చెరువు కట్ట మీద నుంచి కోనేటి పక్క పల్లంలోకి ఈడ్చుకొచ్చింది. అపరకాళికలా నృత్యం చేస్తున్నట్లున్న కాచ్యాయనని చూస్తూనే భయంతో చలనరహితంగా బిగుసుకుపోయారు ఎవరికి వారు. ముసలాయన మాత్రం కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూనే ఉన్నాడు. గట్టు దిగిన కాచ్యాయనికి ఎదురుగా ఓ రిక్షా వచ్చాగింది. అందులో నుంచి పైనుంచి దిగిన దేవతల రాములమ్మ దిగింది. 4వ భాగం సమాప్తం. ప్రియసఖులు, దీని ముగింపును 5వ భాగంలో వినేసేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.